హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? యా, యు ఆల్ ఆర్ ఫైన్ ఎట్ యువర్ హోమ్స్, ఇస్ ఇట్ రైట్? ఎస్, ఓకే. ఇన్ సైన్స్ ప్రీవియస్ క్లాస్ విల్ వాట్ వి విల్ లర్న్? ఎస్, వాట్ ఈస్ ద ప్రీవియస్ లెసన్? సాయిల్. ఎస్, సాయిల్ వి లర్న్ ఫార్మ్స్ ఆఫ్ సాయిల్, ఇస్ ఇట్ రైట్? హౌ కెన్ ఫార్మ్ సాయిల్ అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్, what the soil contains, and next it is uses of soil. We learn that now. Yes, okay. Now today topic is another lesson. This is a fifth lesson, and that lesson name is solids, liquids and gases. What? Solids, liquids and gases. Okay, look at the picture. Look at the picture below. Things to eat, that drink that we find in the kitchen make the solids with S and the liquids with L. Okay, look at the picture. Okay, we will see these pictures in kitchen, is it right? Yes, we can see this picture, mug in kitchen and next bananas in kitchen and next plates also and bread, juice, water bottle. These pictures all we see in the kitchen. Okay, now what we have to do means, what is the liquid form and what is the solid form? We have to keep, it is a solid, we can keep on S on that boxes, and it is a liquid, we can keep L on that boxes. Okay, first one, first picture, what is the first picture? Yes, it is a milk. It is a liquid or solid? Yes, liquid, we can keep there L. And next time, banana. What? Banana. Banana, it is a solid or liquid? Yes, solid. And next, it is a plate. Solids or liquids? Solids. And next, bread. It is also solid. And next, orange juice. It is a liquid. And water, it is also a liquid. Okay. Now, you understand which lesson now we are discussing? Yes, solids, liquids and gases. Okay. Materials can be exist in many, exist in more than one form. Materials తెలుసు కదా మీకు, వేటినైనా మనం మెటీరియల్స్ అంటాము, ఏ థింగ్స్ అయినా కానీ మనం మెటీరియల్స్ అంటామంట. ఆ మెటీరియల్స్ అనేవి ఎగ్జిస్ట్ ఎన్ని ఫామ్స్లో ఉంటాయి మెటీరియల్స్? ఒకటి కంటే ఎక్కువ, వన్ ఆర్ మోర్ దెన్ ఫామ్స్లో ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ అండ్ స్టీమ్. ఐస్, డూ యూ నో ఐస్? ఐస్ తెలుసు కదా మీకు, అలాగే స్టీమ్ కూడా తెలుసు కదా. వాటర్ వ్యాపర్ని స్టీమ్, వాటర్ వ్యాపర్ వస్తుంది దాన్ని స్టీమ్ అంటారు. స్టీమ్ కూడా తెలుసు కదా. ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ మెటీరియల్. సేమ్ మెటీరియల్ వాటర్. ఐస్ అనేది వాటర్ తోటే వస్తుంది అండ్ స్టీమ్ కూడా వాటర్ తోటే వస్తుంది. వాటరే రెండు స్టేట్స్లో ఉంది, ఒకటి లిక్విడ్ స్టేట్లో, ఒకటి సాలిడ్ స్టేట్లో ఉంది. అంటే ఐస్గా ఉన్నప్పుడు సాలిడ్ గట్టిగా ఉంటుంది, అంటే అది సాలిడ్ స్టేట్. అండ్ నెక్స్ట్ వ్యాపర్. వ్యాపర్ అయినప్పుడు ఏ స్టేట్లో ఉంటుంది? అది గ్యాసెస్ స్టేట్లో ఉంటుంది. వాటరే టూ స్టేట్స్లో ఉంది, అవునా కాదా? మోస్ట్ మెటీరియల్స్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. చాలా మెటీరియల్స్ వరకు ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మనం చేంజ్ చేయొచ్చు. అంటే వాటర్ ఫామ్లో ఉన్న దాని లిక్విడ్ ఫామ్, లిక్విడ్ లిక్విడ్ లాగా ఉన్నదాన్ని మనం గ్యాస్లోకి చేంజ్ చేయొచ్చు, గ్యాస్ లాగా ఉన్నదాన్ని మనం మళ్ళీ సాలిడ్ లాగా చేంజ్ చేయొచ్చు అన్నమాట. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి చేంజ్ చేయొచ్చు చాలా మెటీరియల్స్. కానీ కొన్నిటిని మనం చేంజ్ చేయలేము. చాలా వరకు మెటీరియల్స్ మనం త్రీ ఫామ్స్లోకి చేంజ్ చేయొచ్చు. లెట్ అస్ లర్న్ మోర్ అబౌట్ హౌ టు అక్కర్స్. లెట్ అస్ లర్న్, ఇంకా మనం చాలా నేర్చుకుందాం. ఎలా నేర్చుకుందాం? ఇంకా చాలా టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని వాటి గురించి నేర్చుకుందాం, ఓకేనా? డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మెటీరియల్స్. వాట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ మెటీరియల్స్? మెటీరియల్స్ కెన్ ఎగ్జిట్ ఇన్ దేర్ ఇన్ త్రీ ఫార్మ్స్. మెటీరియల్స్ కెన్ ఎగ్జిట్ ఇన్ త్రీ ఫార్మ్స్. డూ ఆల్రెడీ నో నో, మీకు అందరికీ ముందే తెలుసు కదా, మెటీరియల్స్ కెన్ బి ఎగ్జిస్ట్ ఇన్ త్రీ ఫార్మ్స్. వన్ ఈజ్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. వాట్ టెల్ విత్ మీ? సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. ఓకే, నెక్స్ట్ వీ విల్ లర్న్ ఫస్ట్ వన్. వాట్ ఈస్ అ సాలిడ్? సాలిడ్స్ హ్యావ్ డిఫినైట్ షేప్.
సాలిడ్ హ్యావ్ డెఫినెట్ షేప్, అంటే ఒక పర్టిక్యులర్ షేప్ ఉంటుంది అనమాట సాలిడ్స్కి, అవునా కదా? ఇప్పుడు లైక్ మనం ఒక స్పూన్ని తీసుకుందాం, స్పూన్కి ఒక షేప్ ఉంటుంది కదా, అవునా కదా? లేదా ఒక చైర్ని తీసుకుందాం, చైర్కి కూడా ఒక షేప్ ఉంటుంది, దాన్ని మళ్ళీ మనం చైర్ని కన్వర్ట్ చేయలేం కదా ఇంకొక షేప్లోకి, చైర్కి ఒక షేప్ ఉంటుంది, దాన్ని మళ్ళీ మనం కన్వర్ట్ చేయలేము అనమాట. అలా కన్వర్ట్ చేయలేని దాన్ని డెఫినెట్ అంటారు. దే డోంట్, ఓకే, లుక్ ఎట్ దేర్ ఆన్ కీవర్డ్ బాక్స్, DEFINITE, డిఫినెట్, DEFINITE, డిఫినెట్. కీ లుక్ ఎట్ ఆన్ కీవర్డ్ బాక్స్, ఫిక్స్డ్ అండ్ అన్లైక్లీ టు చేంజ్. ఫిక్స్డ్ అండ్ అన్లైక్లీ టు చేంజ్ అంటే ఫిక్స్ అయి ఉంటుంది అది ఒక షేప్, దాన్ని మనం చేంజ్ చేయలేము. ఇప్పుడు చైర్ ఉంది, అది ఒక షేప్లో ఉండిపోయింది, దాన్ని మనం చైర్ని ఇంకొక షేప్లోకి టర్న్ చేయడం, చైర్ని బెంచ్ లాగా చేయగలమా? మనం చేయలేము, ఇంకొక షేప్లో చేయలేము, దాన్ని డెఫినైట్ అంటారు. ఓకేనా? దె డు నాట్ చేంజ్ షేప్స్ ఈవెన్ వెన్ దే ఆర్ మూవ్ టు అనదర్ కంటైనర్. మనం దాన్ని సాలిడ్ దాన్ని ఇంకొక షేప్లోకి చేంజ్ చేయగలమా? మనం అందర్ కంటైనర్లోకి చేంజ్ చేయగలమా? చేంజ్ చేయలేము. సాలిడ్స్ డు నాట్ ఫ్లో. సాలిడ్స్ ఫ్లో అవుతాయా అంటే జారుతాయా? నో, సాలిడ్స్ డు నాట్ ఫ్లో. ఎగ్జాంపుల్స్ ఆర్ ఏ కీ, ఏ ట్యాప్, ఏ చైర్ అండ్ ఏ స్పూన్. సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? కీ, ట్యాప్, చైర్ అండ్ ఏ స్పూన్. ఇంకా చెప్పండి, ఇంకా మీకు తెలుసుంటాయి కదా కొన్ని, బెంచ్, వాటర్ బాటిల్, నాట్ వాటర్, వాటర్ బాటిల్, లైక్ టీవీ, ల్యాప్టాప్, మొబైల్స్, దీస్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ సాలిడ్స్. యు ఆల్సో మేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సాలిడ్స్, ఓకే, రైట్ ఆన్ యువర్ నోట్బుక్స్, ఓకే. అండ్ నెక్స్ట్ లిక్విడ్స్. లిక్విడ్స్ డు నాట్ హ్యావ్ ఏ డిఫరెంట్ షేప్, సారీ, డిఫినెంట్ షేప్. లిక్విడ్స్ డు నాట్ హ్యావ్ ఏ డిఫినెంట్ షేప్. లిక్విడ్స్కి ఒక పర్టిక్యులర్ షేప్ అంటూ ఏముండదు. ద టేక్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ ఇన్ విచ్ ద ఆర్ ప్రెజెంట్. అది ఏ షేప్లో ఉంటుంది? మనం లిక్విడ్ని ఏ కంటైనర్లో అయితే, అంటే ఇప్పుడు వాటర్ ఉన్నది, మనం పెద్ద కొంచెం పెద్దగా ఉన్న వాటర్ బాటిల్లో పోస్తే ఆ వాటర్ బాటిల్ షేప్లోకి వెళ్ళి ఆ వాటర్ బాటిల్ షేప్లోకి వస్తుంది. సన్నగా ఉండే వాటర్ బాటిల్లో పోస్తే ఆ సన్నగా ఉండే వాటర్ బాటిల్లోకి షేప్ అయిపోయింది, అవునా కదా? అలా మనం లిక్విడ్ని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి, అంటే మనం తీసుకునే కంటైనర్ షేప్లోకి చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. లిక్విడ్స్ ఫ్లో ఈజీలీ. లిక్విడ్స్ ఈజీగా ఫ్లో అవుతాయి, అంటే జాగ్రత్త. ఇప్పుడు మనం వాటర్ ఉంది, వాటర్ని ఏం చేస్తాం, ఒక స్లాండ్గా ఉన్న వాల్ మీద కానీ లేదా ఇంకా దేని మీద అయినా ఒక చిన్న ఒక స్టోన్ మీద కానీ ఫ్లో పోసామనుకో, ఏమవుతుంది? అది ఫ్లో అవుతుంది ఈజీగా, అవునా కదా? అదే స్పూన్ని తీసుకొచ్చి మనము ఒక టేబుల్ మీద పెట్టామనుకో, అది ఫ్లో అవుతుందా? అదే వాటర్ని టేబుల్ మీద పోస్తే ఏమవుతుంది? ఫ్లో అయ్యి కిందకి జారిపోతాయి కదా. ఎస్, అదనమాట. అండ్ వాటర్ మిల్క్ అండ్ జ్యూస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ లిక్విడ్స్. వాటర్, మిల్క్, జ్యూస్ అండ్ ఎక్సెట్రా, లైక్ ఆయిల్స్, గీస్, సో మెనీ ఆర్ దేర్ ఫర్ ఎగ్జాంపుల్స్. ఈజ్ ఇట్ రైట్? ఓకే. నెక్స్ట్ గ్యాసెస్. గ్యాసెస్ డు నాట్ హ్యావ్ ఎనీ షేప్ ఆఫ్ దర్ ఓన్. గ్యాసెస్కి షేపే ఉండదు, వాళ్ళ ఓన్ ఒక షేపే ఉండదు అనమాట, అవునా కదా? గ్యాసెస్కి ఒక షేప్ అంటూ ఉంటుందా? ఉండదు. ద ఫిల్ అప్ ఆల్ ద స్పేస్ అవైలబుల్ ఇన్ అన్ ఎంప్టీ కంటైనర్. గ్యాసెస్ ఏమవుతాయి, ఒక ఎంప్టీ కంటైనర్లో మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట. ఎంప్టీ కంటైనర్ మొత్తం ఫుల్గా అరౌండ్గా మొత్తం ఫిల్ అయ్యి, ఇప్పుడు మన చుట్టూ ఎంప్టీగా ఉంది కదా. ఒకసారి మీరు సరౌండింగ్స్ చూసుకోండి, మన చుట్టూ ఎంప్టీగా ఉంది, మన చుట్టూ ఇలా ఎంప్టీగా ఉన్న స్పేస్లో కూడా గ్యాస్ ఏమవుతుంది? ఫిల్ అయి ఉంటుంది. అంటే మనకి కనపడదు గ్యాస్, కానీ గ్యాస్ ఫిల్ అయి ఉంటుంది అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్, గ్యాసెస్ ఫ్లో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెరీ ఈజీలీ. గ్యాసెస్ వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా ఫ్లో అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి ఎయిర్ని బ్లో చేయండి, మీ మౌత్ ద్వారా ఉఫ్ అని బ్లో చేయండి. ఎస్, మీరు ఉఫ్ అని బ్లో చేసినప్పుడు మీ బాడీలో ఉన్న ఎయిర్ ఏమవుతుంది? ఈజీగా బయటికి ఫ్లో అయిందా అవ్వలేదా? ఎస్,
అండ్ నెక్స్ట్ మోస్ట్ గ్యాసెస్ కెనాట్ బీ సీన్, చెప్పాను కదా గ్యాసెస్ని చాలా గ్యాసెస్ని మనం చూడలేము, ఏవో కొన్ని కొన్ని కెమికల్ గ్యాసెస్ని తప్ప చాలా వరకు గ్యాసెస్ని మనం చూడలేము. ఎయిర్ ఈజ్ ఏనే, ఎయిర్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. ఎయిర్ అనేది ఒక మిక్చర్, అంటే ఎయిర్లో చాలా గ్యాసెస్ ఉంటాయి అన్నమాట. మన చుట్టూ ఎయిర్ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా, మనము ఎయిర్ లేకపోతే ఉండలేము కదా. ఎస్, మన చుట్టూ ఎయిర్ ఉంటుంది, ఎయిర్లో చాలా గ్యాసెస్ మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, మీ అందరికీ అర్థమైందా? ఎన్ని స్టేట్స్ ఉంటాయి మెటీరియల్స్? 3 స్టేట్స్ ఉంటాయి. వన్ ఈజ్ అ సాలిడ్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సాలిడ్స్, సాలిడ్కి ఒక పర్టిక్యులర్ షేప్ ఉంటుంది, ఆ షేప్ని మనం చేంజ్ చేయలేము. ఎగ్జాంపుల్స్ కీస్, ట్యాప్స్ ఎక్సెట్రా. అండ్ లిక్విడ్స్, లిక్విడ్స్కి ఒక షేప్ ఉండదు. మనం ఏ కంటైనర్లో అయితే లిక్విడ్స్ని ఫ్లో ఉంచుతామో ఆ కంటైనర్ షేప్లోకి వెళ్ళిపోద్ది. ఎగ్జాంపుల్స్ ఏంటి? మిల్క్, వాటర్ ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ గ్యాసెస్, గ్యాసెస్కి ఒక షేప్ ఉండదు, వి కాంట్ సీ గ్యాసెస్. అండ్ ఇట్ ఆక్యుపై ద అరౌండ్ స్పేస్, ఎంటీ స్పేస్. గ్యాస్ ఏం చేస్తుంది? ఎంటీ స్పేస్ని అంతా ఆక్యుపై చేస్తుంది. హియర్ ఈజ్ సమ్ క్వశ్చన్స్ అకార్డింగ్ టు ది స్పేస్. ఫస్ట్ లుక్ ఎట్ దేర్, దెర్ ఈజ్ ఆరెంజ్ కలర్ బాక్స్. ఫస్ట్ క్వశ్చన్, లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్, చైర్ ఈజ్ ఏ సాలిడ్ మెటీరియల్ బికాస్. చైర్ ఈజ్ ఏ సాలిడ్ మెటీరియల్, ఇజ్ ఇట్ కరెక్ట్? ఎస్. బికాస్ ఎందుకు? ఇట్ డస్ నాట్ ఫ్లో, ఇట్ హ్యాజ్ ఏ డిఫరెంట్ షేప్, సారీ డిఫరెంట్ షేప్ బోత్ ఆఫ్ ద అబోవ్. ఫస్ట్ వన్ ఏంటి? అది ఫ్లో అవ్వలేదు బికాస్ చైర్ ఈజ్ అ సాలిడ్, అది ఫ్లో అవ్వలేదు, కరెక్ట్. అండ్ సెకండ్ వన్, ఇట్స్ అ డిఫినెంట్, దానికి ఒక డిఫినెంట్ షేప్ ఉంది, అవునా కదా? డిఫినెట్ షేప్ ఉంది, అవునా కదా? బోత్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, గ్యాస్ ఈజ్ అ డిఫరెంట్ ఫామ్, లిక్విడ్ అండ్ సాలిడ్. లిక్విడ్ అండ్ సాలిడ్ బికాస్ గ్యాస్ ఈజ్ అ డిఫరెంట్ ఫామ్, లిక్విడ్ అండ్ సాలిడ్ బికాస్ ఎందువల్ల? ఇట్ ఫ్లోస్ అప్ ఆల్ ద స్పేస్ అవైలబుల్, సారీ ఇట్ ఫిల్స్ అప్ ఆల్ ద స్పేస్ అవైలబుల్. ఇట్ ఫ్లో ఈజీలీ, ఇట్ టేక్స్ ద షేప్ ఆఫ్ ఎనీ కంటైనర్. ఏంటి? గ్యాస్, లిక్విడ్ కూడా ఫ్లో అవుతుంది, అవునా కాదా? కానీ ఇదేమవుతుంది? గ్యాస్ ఏం చేస్తుంది? ఇట్ ఫిల్ అప్ ఆల్ ద స్పేస్ అవైలబుల్, అంటే చుట్టూ ఉన్న స్పేస్ మొత్తం ఏమవుతుంది? ఫిల్ అయిపోద్ది అనమాట, ఆక్యుపై చేసేసుకుంటుంది. ఎస్, ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎయిర్ ఈజ్ కాల్డ్ ఏ మిక్చర్ బికాస్ ఎందుకు? ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఇట్ హ్యాస్ మోర్ దాన్ వన్ గ్యాస్ మిక్స్డ్ ఇన్ ఇట్, ఇట్ హ్యాస్ నో కలర్ ఎందుకు? ఇట్ హ్యాస్ మోర్ దాన్ వన్ గ్యాస్ మిక్స్డ్ ఇన్ ఇట్, అంటే దాంట్లో ఒక గ్యాస్ కాకుండా చాలా గ్యాస్ ఉంటాయి అని చెప్పాను కదా. ఎయిర్లో చాలా గ్యాసెస్ అన్నీ కలిసి ఎయిర్ ఉంటుంది, ఎయిర్లో చాలా గ్యాసెస్ ఉంటాయని చెప్పాను కదా. ఎస్, థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్ దిస్ క్లాస్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.